ఇప్పుడు వచ్చేస్తున్నాడు మా పడాస్లోకి అతి పెద్ద రాడ్. వాడు వచ్చాడంటే కామెడీ అవుతుంది, అవుట్ ఆఫ్ ది హాల్. కానీ ఈరోజు ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే వాడి స్ట్రెంత్ అయిన ఓవర్ యాక్షన్ తో వస్తున్నాడు. అండ్ వాడి పక్కన ఉంది మా అందమైన వెన్నెల. చూద్దాం ఏం చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్, లెట్స్ వెల్కమ్ అజయ్ అండ్ వెన్నెల. సురీడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. హాయ్ రమణ, హాయ్ వర్షిణి, హాయ్ స్టూడెంట్స్. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నా. మీ అందరితో ఒక మాట షేర్ చేసుకుందామని వచ్చినాను. రమణ, నా లైఫ్ లో పెళ్లి కూడా పోలవరం ప్రాజెక్ట్ లాగా అవ్వదనుకున్నా, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా అయిపోయింది. చాలా రోజుల పెళ్లి చేసుకున్నా. నేను ఆ అమ్మాయిని ఎంత ప్రేమించానంటే అంత ప్రేమించాను. ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాను. నా పిల్లం ఎవరో మీకు తెలియదు అనుకుంటారు కదా. నా పిల్లం వస్తుంది చూడండి. ఏంటి డాన్స్ చేస్తున్నావు? ఏదో ఎంట్రీ సాంగ్ చేశారని డాన్స్ చేశా. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎంట్రీ సాంగ్ చేస్తారు? వాళ్ళకి ఎంట్రీ సాంగ్ ఏడానికి చేతులు ఉన్నాయి, పీసీ లో ల్యాప్టాప్ ఉంది, సాంగ్ ఉంది. నా పిల్లలకి ఎంట్రీ సాంగ్ ఎందుకు చేస్తావు? తన కాళ్ళు కందిపోయాయి. అయ్యో భగవంత, కాళ్ళు చూపి కాళ్ళు చూపి కాళ్ళు చూపి. అయ్యో ఎందుకండి, నెవరు డాన్స్ చేయమంటది, కాళ్ళు కందిపోయాయి. అయ్యో తాంజేకి ఎండలు అవుతుంది. భార్యని తిట్టకూడదు, కొట్టకూడదు, భార్య మీద ప్రేమ చూపించాలి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎంత బాగుంటుంది. ఇద్దరం కలిసి మెలిసి జీవడం ఉంటుంది పోటీ. ఈ లబ్బర్ మొక్క లోపలికి గంట అయితే ఇంకా రావట్లేదు. కాఫీ బయటపడింది, ఇంకా నేను నా పిల్లం బయటపడలేదు. అమ్మాయ్యా వస్తే నీకు ప్రేమ కట్టిన ఇల్లే కనిపిస్తుంది. ఇక్కడ బొగుడు మీద ఉన్న ఇష్టమైన ప్రేమ కనిపిస్తుందా నీకు? రక్తమే కాలికి రక్తమే. అయ్యో రక్తమే కాదు, రక్తం రక్తం రక్తం. కూర్చో 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 కూర్చో. ఇది ఓవర్ యాక్షన్ కాదురా, ఓవర్ యాక్షన్ కి అమ్మమ్మ కూడా ఇది. రవణ, పెళ్ళైన ప్రతి ఒక్క ఆడది భర్త ప్రేమగా చూసుకుంటే మంచిగా ఉండు అనుకుంటే, నేను మాత్రం వీడు ఎందుకింత ప్రేమగా చూసుకుంటాను అని చచ్చిపోతాను తెలుసా అన్న. ఏం మాట్లాడుతున్నావే? అయినా రవణ, నా ప్రేమ చెరువు లాంటిది కాదు, సముద్రంలో అలల లాంటిది. సరే గాని నువ్వు ఇంత బాధపడగని, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, లోపల తీసుకురా. గిఫ్ట్ తెచ్చారా? అవునే. అంటే 10 లక్షలు ఏమైనా అంటే చేతులు ఖాళీ ఉన్నాయి కదా, అందుకే గాజులు కొన్నానే. 10 లక్షలు పెట్టి గాజులు కొన్నావా? అవునే. గాజులు చూపెట్టు. ఇదిగో 10 రూపాయలు పెడితే 10 గాజులు వస్తాయి, వీటికి 10 లక్షలు పెట్టి తెచ్చు. ఆ గాజుల విలువ పెంచడానికే ఆ 10 లక్షలు పెట్టి నీ చేతులకు గాజులు కొన్నానే. నీ 10 లక్షలు ఖర్చు పెట్టినావు అన్నాకు అర్థమైంది, నువ్వు కహాని చెప్ప సక్క ఉన్నాడు. సరే అవన్నీ కాదు కానీ నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి వంట చేయ, అర్థమైతుందా? ఓకే అండి. ఏం చేస్తున్నావురా? కూరగాయలు కట్ చేస్తున్నా బేబీ. కూరగాయలు కట్ చేస్తున్నావా? ఏది ఇలా కట్ చేస్తున్నావా? ఇలాడాపాను కదనే, కూరగాయలు కట్ చేస్తే ఏలు కట్ అవుతుంది, ఏలు కట్ అయితే రక్తం వస్తుంది అని చెప్పాను కదనే. అయ్యో 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 అయ్యో, ఇట్లా ఇట్లా అంటేనే
అమ్మాయి దత్తుంది కదా, అయ్యో రక్తం. భగవంత రవణ రక్తం పోవట్లేదు, అర్జెంట్ డాక్టర్. దగ్గరలో హాస్పిటల్స్ గుడి లేవన్నా. నిన్న కాదు డాక్టర్, 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 డాక్టర్. కూర్చో, అన్నం పెడతా. తినండి, కడుపు నిండా తినండి. సరేనా? అడగడం మర్చిపోయాను. నువ్వు తిన్నావా? నువ్వు తినలేదు. ఫస్ట్ తినాల్సింది నేను కాదే, నువ్వే. ఇప్పుడు నా నిలబెడతావా? అయ్యో భగవంత. అబ్బా తినకపోతే దవడపాలు వరుగుతాయి. ఏమైంది? కారం. వాటర్? అయ్యో అయ్యో వాటర్. నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. నేను చచ్చిపోయిన పర్లేదు, నువ్వు హ్యాపీగా ఉండాలి. నాకు అదే కావాలి. బామ్మో, ఇంకా 2 రోజులు నీ దగ్గరనే ఉంటే నువ్వు చంపేతో. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానా? నేను పోతా. బేబీ బేబీ ప్లీజ్, నేను పోతా. వెళ్తే వెళ్ళని త్వరగా వచ్చేసారేనా? మిస్ యూ బేబీ. అమ్మో ఓవరాక్షన్ చేయాలంటే మా స్టేజ్ మీద ఇట్ హ్యాస్ టు బి అజయ్ అండ్ వాళ్ళ ఫుల్ ఫ్లెజ్. అండ్ నాకు వెన్నెల సటిల్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అంటే ఇద్దరు ఎక్కడ కాంపిటీషన్ రాలే, వాడు ఓవరాక్షన్ చేసాడు కాబట్టి ఒక మెట్టు తగ్గి చేశాడు. బట్ ఏ మాటగా మాట, చాలా బాగా చేశారా. నువ్వైతే అసలు చాలా కష్టపడ్డావు, అదిరిపోయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్.